బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై దాడి నిరసిస్తూ వేములవాడ నంది కమాను వద్ద బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. వేములవాడ అర్బన్ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో వేములవాడ అర్బన్ మండల శాఖ అధ్యక్షులు ఎర్రం నర్సయ్య, జిల్లా కార్యదర్శి బుర్రా శేఖర్ గౌడ్, ఐటీసీఎల్ జిల్లా అధ్యక్షులు మధు రుద్రవరం, సింగిల్ విండో డైరెక్టర్ గోనే భాస్కర్, వేములవాడ అర్బన్ మండల ప్రధాన కార్యదర్శి కాసర్ల అరుణ్ కుమార్, ఉపాధ్యక్షులు చింతపాటి రత్నాకర్ రావు, సంతోష్ యాదవ్, దళిత మోర్చా అధ్యక్షులు ఎరుగోకుల రమేష్, బీజేవైఎం అధ్యక్షులు మారవేణి మహేష్ యాదవ్, ఓబీసీ అధ్యక్షులు జక్కుల మధు, అనుపురం అధ్యక్షులు కప్పల అంజయ్య, శంకపల్లి అధ్యక్షులు నాగుళ్ల సురేష్ గౌడ్, నాగుల పూర్ణచంద్, కోడుముంజు నాయకులు చిన్న కూతురు బక్కయ్య, రాము తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ ముద్దుబీట బండి సంజయ్ గారి కాన్వే మీద టిఆర్ఎస్ అర్బన్ రాస్తా రోకో చేయడం జరిగింది. హైదరాబాద్లో ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నటువంటి బండి సంజన మీద టిఆర్ఎస్ నాయకులు గుండాగిరితనం చేసుడు నేరంగా భావిస్తున్నాం. ఈరోజు మన అర్బన్ మండల్లో నిరసన నిలపడం జరుగుతుంది. ఇదొక్కటే కాదు, ఇంకా ఏమాత్రం టిఆర్ఎస్ నాయకులు కానీ ఎంఐఎం నాయకులు కానీ ఏమాత్రం తేడా చేసినా మేము కూడా అదే చేసడానికి సిద్ధంగా ఉన్నాం, హెచ్చరిస్తున్నామని చెప్పి తెలుపుకుంటున్నాం. హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ అన్న గారి మీద టిఆర్ఎస్ నాయకులు, ఎంఐఎం నాయకులు గుండాయిజం, రౌడీజం చేస్తూ చాలా దారుణంగా దాడి చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మేయర్ పీట తెలంగాణ ప్రజలను దగ్గర మంచి పేరు సంపాదించుకుంటుందన్న ఉద్దేశం కొద్దీ ఈ బండి సంజయ్ గారి మీద దాడి చేసుడు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వేములవాడ అర్బన్ మండల శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తా రోకో ధర్నా చేయడం జరిగింది.